చూశారు. నిన్న కూడా ఆ పొద్దంతా మరి శాసనసభలో మరి సవితక్క గారిని, తర్వాత మన సునీతక్క గారిని, మరి ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు టార్గెట్ చేస్తూ మరి వారు ఏమీ మాట్లాడలేదు, వాళ్ళ సబ్జెక్ట్ కూడా వాళ్ళు మాట్లాడలేదు. అప్పుడు కేటీఆర్ సార్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు, వాళ్ళు అక్కడ రిప్లై ఇవ్వాలి, కానీ ఆయన మాట్లాడిన తర్వాత క్లోజ్ అయిన తర్వాత కావాలని ఆయన మన అక్క వాళ్ళకి టార్గెట్ చేయడం అనేది నిజంగా అసలు మేము శాసనసభ్యులుగా నేను రెండవసారి నేను సభలో ఈరోజు ఉన్నాను. నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. ఈరోజు వర్గీకరణలో మరి ఎన్నో సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి మరి ఈరోజు సుప్రీంకోర్టు మరి తీర్పు ఇవ్వడంలో మరి మేము కూడా మాట్లాడతాం. మా కాన్స్టిట్యూన్సీలో మా జిల్లాలో మరి ఎస్సీ సోదరులు ఎక్కువ ఉన్నారు, మా ఎస్సీ మహిళలు, మేము వాళ్ళతో పాటు మేము ఎప్పుడు కూడా కలిసి ఉండేవాళ్ళం. మేము ధర్నాలు కానీ రాస్తారోకలు కానీ వర్గీకరణ కావాలని మేము పోట్లాడిన వాళ్ళము. మేము 2 నిమిషాలు మాట్లాడతామంటే కూడా మరి మాకు ఈరోజు అవకాశం కల్పించలేదు. మరి ఎన్నోసార్లు మేము నిలబడే ఉన్నాం, ఈరోజు దాదాపు 4.5 గంటలు మేము అందరూ కూర్చొని ఉన్నారు, కానీ మేము 4 ముగ్గురు కూడా మేము నిలబడే ఉన్నాం. కనీసం ఎవరు కూడా అక్కడ ఉన్నవంటి మంత్రులు కావచ్చు, సభ నడిపే శ్రీధర్ బాబు కావచ్చు, మరి రోజు సభని నడిపిస్తూ వాళ్ళని కూర్చోండి వీళ్ళని కూర్చోండి అని చెప్తూ పోయినారు. కానీ ఈరోజు కనీసం శ్రీధర్ బాబుని మేము అడుగుతున్నాము, కనీసం మేము 3 ముగ్గురం మహిళలం, ఒక శాసనసభ్యులం. మేము మా అక్కడ ఏదైతే స్పీకర్ గారు కూడా కనీసం ఇవాళ మాకై చూడడం కూడా లేదు. అంటే ఈరోజు మేము 3 ముగ్గురం మహిళలము ఎమ్మెల్యేలు, శాసనసభ్యుల ఎమ్మెల్యేల మేము లోపల సభలో మేము 4.5 గంటలు మేము నిలబడి ఉన్నాము. మరి మాకు ఒక్క 2 నిమిషాలు మాకు మైక్ ఇవ్వండి అని మేము అడిగినా కూడా ఈరోజు మరి మైక్ ఇవ్వకుండా మరి మా శాసనసభలు ఇంతకుముందు మా కేటీఆర్ సార్ కానీ హరీశ్రావు సార్ కానీ మరి ఏదైతే వర్గీకరణలో మరి వారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారంగా వాళ్ళు మాట్లాడి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. మరి అక్కడ బయట నుంచి మార్షల్ వాళ్ళు పెట్టేసి వాళ్ళని బయట తీసుకొచ్చేసి ఇక్కడ మన పార్టాప్స్లో వదిలేయడం జరిగింది. మరి ఏదేమైనా కూడా మరి నిజంగా మేము మరి నిన్న ఒక మొన్న మాట్లాడేటప్పుడు కౌశిక్ రెడ్డి గారు సీతక్క గారిని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు, మరి మంత్రి గారు సీతక్క గారు అన్నారు, మంచి మాటతోనే అన్నారు, ఏం తిట్టలేదు. మంచి మాటతోనే అంటే మరి వాళ్ళందరూ లేశారు, అట్టెట్లా మాట్లాడుతున్నాడు గౌరవ సభ్యులు, మరి సారీ చెప్పాలంటే వెంటనే సారీ చెప్పారు, విత్డ్రా చేసుకున్నారు. మరి అక్క వాళ్ళని ఆయన కించపరుస్తూ గతంలో మరి కాంగ్రెస్ పార్టీలో మరి సవితక్క కానీ మన సునీతక్క కానీ డీకే అరుణ కానీ అంటే మేము కూడా చూస్తున్నాం ముందు నుంచి కూడా, మరి వారు కాంగ్రెస్ పార్టీలో వారు ఉన్నారు ముందు నుంచి. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చారు? తెలుగుదేశం పార్టీలో ఉండి మరి కాంగ్రెస్కి వచ్చారు. మరి పదే పదే ఏం మాట్లాడతారు? మరి ఎస్సీ ఇవాళ ఎస్సీ వర్గీకరణలో మరి సుప్రీంకోర్టు ఇచ్చిన వంటి తీర్పులో మరి ఏదో మేమే చేశాం, ముఖ్యమంత్రి మేమే చేస్తాం అన్నట్టు అక్కడ దళిత మన శాసనసభ్యులు మాట్లాడుతున్నారు. ఏం చేశారు మేము అడుగుతున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి మరి సుప్రీంకోర్టులో మరి గత ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నవంటి మరి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సార్ గారు మరి శాసనసభలో 2 సార్లు తీర్మానం చేసి మరి ప్రధానమంత్రి గారికి మరి కొంత దళిత ఆ రోజు డిప్యూటీ సీఎంగా ఉన్న మరి కడియం శ్రీహరి కావచ్చు, మరి కొంతమంది ఇంకా దళిత సోదరులను మన మంత్రులను పట్టుకొని పోయి మరి ప్రధానమంత్రిని కలిసి మరి వర్గీకరణ చేయాలి అనేసి మరి ఇవ్వడం మరి మీకు అందరికీ తెలుసు. శాసనసభలో 2 సార్లు తీర్మానం చేసిన విషయం తెలుసు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారే చేసినట్టు అక్కడ శాసనసభ్యులు మాట్లాడుతున్నారు.
సరే ఏదేమైనా మాట్లాడినా కూడా మరి ఒక శాసనసభ్యులుగా మేము ముగ్గురం మహిళలం నిజంగా చాలా బాధకరమైన విషయం అండి. నాలుగున్నర గంటలు మేము నిలబడి ఉన్నాం, నిలబడి ఉండి ఉండి కాలు నొప్పులు వస్తే కూడా మేము కనీసం లాస్ట్ కూడా మేము అడిగాం, లాస్ట్ కూడా ఒక్క నిమిషం ఇవ్వండి, మేము నిన్న ఒక జరిగిన సంఘటన విషయంలో మేము మాట్లాడలేదు, మేము వర్గీకరణ విషయంలో మేము మాట్లాడిపోతాం అంటే కూడా మాకు ఇవ్వలేదు. నిజంగా ఇవాళ వర్గీకరణల విషయంలో నిజంగా మా దళిత సోదరులకు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎన్నో ఒడిదుడుపులు చెంది మన దళిత సోదరులు ఎప్పటి నుంచో వర్గీకరణ కావాలంటే మేము కలిసి ఎన్నో ధర్నాలు చేసి కావాలని మేము కొట్లాడి మరి ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇవ్వడంలో మరి మేము కూడా మరి హర్షభక్తం, మేము కూడా సంతోషంగా మేము మా దళిత సోదరులకు అందరు కూడా మరి మేము ఈరోజు వారికి దళిత సోదరులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏది ఏమైనా కూడా కానీ ఈరోజు సభలో మాత్రము ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నిజంగా మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు అన్ని విషయంలో. ఏదైతే ఎప్పుడైతే మేము ఎమ్మెల్యేలుగా గెలిచినామో ఆ రోజు నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని అందరినీ కూడా చిన్న చూపు చూడడం మన ప్రోటోకాల్ విషయంలో కావచ్చు లేకపోతే ఇవాళ శాసనసభలో కావచ్చు నిండు శాసనసభలో కూడా మేము నిలబడి ఉంటే ఆయన నవ్వుకుంటా ఉన్నారు అంటే ఎంతవరకు కరెక్టు. ఇవాళ ఒక ఆదివాసీ మహిళ మేము తర్వాత ఇటు అక్క వాళ్ళు మరి ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు పార్టీలో ఆహ్వానించిన వాళ్ళు ఆహ్వానిస్తేనే ఈరోజు మరి పెద్ద సీట్లో కూర్చున్నాడు కదా, ముఖ్యమంత్రి అయ్యారు కదా, మరి ముఖ్యమంత్రి అయ్యి కూడా మరి ఇవాళ పార్టీలో ఆహ్వానించకపోతే మరి ఆ రోజు రమ్మనకపోతే సవిత రమ్మనకపోతే ఇవాళ ముఖ్యమంత్రి అవుతుండేనా నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని. ఇవాళ బాగా మాట్లాడుతున్నారు అక్కడ చిన్న చిన్న అంటే ఫస్ట్ ఎవరికైనా కూడా అందరు సభ్యులే, అక్కడ సీనియర్స్ కావచ్చు జూనియర్స్ కావచ్చు అందరు సభ్యులే, కానీ అక్కడ ఎట్లా అంటే చాలా చురుకుగా చూస్తున్నారు. మేము నిలబడి ఉంటే వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం అయిన సభ్యులందరూ కూడా మమ్మల్ని నవ్వుకోవడం చూసేసి కూర్చోండి కూర్చోండి మీకు ఇవ్వరు కూర్చోండి అంటే మేము ఇవాళ శాసనసభ్యులము, మాకు కూడా హక్కు ఉంది మాట్లాడడానికి హక్కు ఉంది. ఇవాళ చట్టసభ ఇవాళ మేము అసెంబ్లీలో మేము మరి మా ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ మేము ఎమ్మెల్యేలుగా మేము శాసనసభలో మేము ఇవాళ వాళ్ళు ఎట్లా వచ్చారో వాళ్ళని ఎట్లా గెలిపించారో ప్రజలు మమ్మల్ని కూడా అట్లనే ప్రజలు గెలిపిస్తే మేము ఇవాళ శాసనసభలో అడుగు పెడితే మరి ఫస్ట్ ఉన్న సభ్యులందరూ కూడా మమ్మల్ని కించపరచడం నవ్వుకోవడం వాళ్ళందరూ కూడా నిజంగా ఇవాళ చాలా బాధకరమైన విషయం అండి. ఇట్లాంటి మేము కూడా మా ఫాదర్ కూడా దాదాపు నాలుగు సార్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారు, 2 సార్లు మంత్రిగా ఉన్నారు. మా ఫాదర్ కాంగ్రెస్లో ఉన్నారు కానీ నేను ఫస్ట్ నుంచి ఉన్నాను టీడీపీ, తర్వాత తెలంగాణ ఉద్యమంలో 2010లో నేను మన టీఆర్ఎస్కి రావడం జరిగింది. నాకు ఆ రోజు నుంచి అయితే ఈ రోజు వరకు కూడా మరి కేసీఆర్ సార్ గారు నన్ను ఒక బిడ్డలాగా నన్ను చూస్తున్నారు. నిజంగా ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ నిజంగా అంటే ఆయన మహిళల మీద ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నాడంటే ఒక ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు. మరి ఇందిరమ్మ ఎవరండి, మహిళ కాదా? ఇవాళ సోనియా గాంధీ ఎవరండి, మహిళ కాదా? ప్రియాంక గాంధీ మహిళ కాదా? ఇవాళ వాళ్ళ పేర్లు పెట్టి చెప్పుకోనే కదా వీళ్ళు ఇక్కడ రాజకీయాలు నడుస్తున్నారు, వాళ్ళ పేరు చెప్పుకునే కదా ఇక్కడ ఇవన్నీ కూడా ప్రజా సమయంలో ఇవాళ మేము ప్రజా పాలన చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఇవాళ ఇందిరమ్మ పేరు పెట్టుకొని మరి ఇవాళ మహిళల్ని ఇవాళ శాసనసభలో మరి అవమానపరుస్తారా? మేము ఏమడిగామండి, 2 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అని అక్క అడిగింది, ఏమైనా తప్పు ఉందండి? ఆయన సమాధానం చెప్పేదా ముఖ్యమంత్రి, భయం ఎందుకండి? అరే భయం ఎందుకు, భయపడి 2 నిమిషాలు కూడా మరి సవితక్కకి మరి ఆయన టైం ఇవ్వకపోవడం మన మైక్ ఇవ్వకపోవడం మాట్లాడడానికి. మరి ఆ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఇందిరమ్మ రాజ్యం అంటూ మరి సోనియా గాంధీ పాప చాలా మంచి అమ్మ, వాస్తవ తెలంగాణలో మరి తెలంగాణ కోసం
మరి మన తెలంగాణ ఇచ్చింది. పోరాటం చేసి మరి కేసీఆర్ ఆయన కేసీఆర్ సార్ స్ఫూర్తితో మనం ఆ ఉద్యమం చేసి ఎంతో మంది విద్యార్థులు బలిదానం అవుతున్నారంటే సోనియామ్మ గారు మరి తెలంగాణ ఇచ్చిన ఆమెను కూడా ఆయన ఏమన్నాడు, బలిదేవత అన్నాడు సోనియా గాంధీని. మరి సోనియా గాంధీని బలిదేవత అని మరి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? సోనియా గాంధీని తిడతాడు ఒక రకంగా బలిదేవత అని, డికే అరుణ గారిని తిడతాడు, ఇటేమో మన సవితక్కన గారు తిడతాడు, తర్వాత సునీతక్క గారిని తిడతాడు. అంటే ప్రతి ఒక్క మహిళకి మహిళని తిట్టడం అనేది ఏంటిది? ఇవాళ ఒక సీఎంగా ఆయన ఆయన సభ నడిపించడం అనేది నిజంగా ఈరోజు మేము చాలా బాధపడుతున్నామండి. అసలు ఇప్పుడు మేము గెలిచి మరి మీ సభలో వచ్చినామంటే నిజంగా అసలు మాకు అసలు మా ప్రజలు మమ్మల్ని గెలిపించి పంపించారు కానీ అసలు ఇక్కడ వచ్చిన తర్వాత అందరికీ సమానమని చూస్తారనుకున్నాం. అటువైపు కూడా కాంగ్రెస్ వైపు కూడా మరి నలుగురు ఆరుగురు ఎమ్మెల్యేస్ ఉన్నారు, మరి ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. కనీసం ఆ ఇద్దరు మంత్రులు కూడా మరి మంత్రులుగా పనిచేసినటువంటి ఇద్దరు కూడా మహిళలు, మరి మాజీ మంత్రులు, మరి వాళ్ళకు ఒక 2 నిమిషాల అవకాశం ఇవ్వండి, ఇంత రాదంతం చేయడం ఎందుకు అనేసి మరి వాళ్ళు కూడా చెప్పాలి కదా. వాళ్ళు చెప్పారు, తర్వాత నిన్న వాళ్ళతో మరి సీనియర్ జూనియర్ పిల్లలతో మరికి నిన్న ప్రెస్ మీటింగ్లో పెట్టేసి మరి మాట్లాడిపించడం నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. ఏదేమైనా కూడా మరి ఇట్లా సీఎం గారు అందరినీ సమానంగా చూసుకోవాలి. ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు సభలు నడిపించేటప్పుడు ప్రతిపక్షం ఉన్న ఎమ్మెల్యేలను కానివ్వండి, తర్వాత వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేస్ కావాలని అందరినీ కూడా ఒక అందరినీ కలుపుకొని పోవాలి. ఒక ముఖ్యమంత్రి అంటే ఒక కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి ఆయన, ఆయన ఒక కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. పాపం సభలో లేని వాళ్ళని మాట్లాడడం, కేసీఆర్ గారిని అయితే ఎప్పుడు కూడా కేసీఆర్ తిట్టడమే తప్ప వేరేది ఏం లేదు. వాస్తవంగా ఎంత బాధకరమైన విషయం అండి. ఈరోజు పాపము కవిత మేడం గారు, పాపం ఆమె ఏ పరిస్థితిలో ఉంది, ఎవరికైనా ఆ పరిస్థితి రావద్దు, ఆమెను కూడా ఈరోజు సభలో మరి మాట్లాడడం అంటే ఎంతవరకు కరెక్ట్ అండి? ఆయన కనీసం మానవత్వం లేదా? ఆయనకు మానవత్వం లేదా అనిపిస్తుంది. ఎందుకంటే సభలో పాపము ఆమె లేని ఆమెను కూడా మరి కవిత మేడం గురించి మాట్లాడడం అది కరెక్టా మేము అడుగుతున్నాం. కాబట్టి నిజంగా వారికి మహిళలంటే ఆయనకు చాలా ఈర్ష అనిపిస్తుంది. కాబట్టి నిజంగా ఏదేమైనా కూడా మహిళల పట్ల ఆయన అట్లా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. ఏదేమైనా కూడా ఈరోజు వర్గీకరణ విషయంలో కూడా మేము మాట్లాడతామంటే మాకు అవకాశం ఇవ్వకపోవడం ఇంకా బాధాకరమైన విషయం. ఏదేమైనా కూడా ప్రజలు చూస్తున్నారు, బయట మహిళా సోదరమల్లి చూస్తున్నారు, అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు మా పక్షాన మహిళల పక్షాన మా ఎమ్మెల్యేలు మహిళల పక్షాన కూడా ఇవాళ మా ఎమ్మెల్యేల సోదరులందరూ కూడా మరి కేటీఆర్ సార్ గారు కానీ హరీశ్రావు సార్ కానీ అందరూ కూడా ఈరోజు మరి మాకు సపోర్ట్గా వాళ్ళు బయట నిరసన కార్యక్రమాలు చేయడం, లోపల కూడా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మరి వారికి అందరూ కూడా నా మాత్రం నా ధన్యవాదాలు. మీరేమనుకున్నారు బయట అంతా? అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు వింటే